that we discuss today. So, today we will discuss about LED. LED means light emitting diode. So, light emitting diode. So, today we will discuss about light emitting diode. Here, the light emitting diode is especially made forward in action diode. So here the LED light emitting diode is a specially made forward in action diode which emits the visible light. So which emits the visible light. So here LED is made of forward in action diode. So here the P-type semiconductor and N-type semiconductors are extensive semiconductors. So here the LED is made of forward PN junction diode which emits the visible light. So visible light we emit here and there. So which emits visible light energizing. So here the theory of the light emitting diode is, so then we will discuss about the theory of LED. The theory of light emitting diode is when a PN junction diode, so here when a PN junction diode is forward biased, the potential barrier is void. So, ఎప్పుడైతే, so when a PN junction diode is forward biased, ఎప్పుడైతే forward biased PN junction diode ఉంటుందో, so then the potential barrier is void. So, potential barrier అనేది తగ్గిపోతుంది. And the magnetic charge carriers crossing the junction. మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి జంక్షన్ ని క్రాస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ లో ఉంటుందో, ఫార్వర్డ్ బయాస్ లో మనం ఉంచుదాం, సో ద పొటెన్షియల్ బ్యారియర్ అప్పుడు ద పొటెన్షియల్ బ్యారియర్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. మరియు మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి, సో ఇక్కడ PN junction diodes లో PN junction diodes లో ఎలక్ట్రాన్స్ హోల్స్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ అదే. సో ఇక్కడ PNP junction diode అండ్ NPN junction diode ఉంటాయి. సో PNP junction diode ఉంటే PNP junction diode P magnetic charges. So దీని యొక్క charges magnetic ఉంటాయి. దీంట్లో ఈ N యొక్క charges magnetic గా ఉండటం జరుగుతుంది. సో ఇక్కడ P type semiconductor లో ఎలక్ట్రాన్స్ అలాగే N type semiconductors లో holes ఉంటాయి. సో మనం మీరు సెమీ కండక్టర్స్ కోసం, ట్రాన్సిస్టర్స్ కోసం చదివినప్పుడు సెమీ కండక్టర్స్ లో, సో సెమీ కండక్టర్స్ అండ్ ఒకటి ఇంట్రిన్సిక్, అవి ప్యూర్ సెమీ కండక్టర్స్, ఎక్స్టెన్సిక్ ఇంప్యూర్ సెమీ కండక్టర్స్. సో దాంట్లో ఎక్స్టెన్సిక్ లో మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి పి టైప్ సెమీ కండక్టర్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. సో దాని ఇప్పుడు ఈ పి ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క ఈ పిఎన్ పిఎన్ సంధి డయోడ్ యొక్క ఫార్వర్డ్ బయాస్ తో ఈ ఎల్ఈడి అనేది స్పెషల్ గా మేడ్ అవ్వడం జరుగుతుంది. సో హియర్ విచ్ ఎమిట్స్ ద విజిబుల్ లైట్ ఎనర్జైజ్. సో దాని యొక్క థియరీ గారు చూస్తే దాని చూస్తున్నారు మాట.
So Indian PM emission barrier is forward bias. The potential barrier is lower, and the majority charge carriers cross in the junction. So ఎప్పుడైతే PN junction barriers forward bias లో ఉంటాయో, so the potential barrier అలాగే మరియు మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి అయితే ఎలక్ట్రాన్స్ లేదా పోల్స్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి జంక్షన్ క్రాసింగ్ ద జంక్షన్ అండ్ యాజ్ సూన్ యాజ్ ప్రొటెక్షన్ బ్యాండ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఎంబ్రేసియం కన్వెక్షన్ బ్యాండ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఎంబ్రేసియం క్రాస్ ద బ్యారియర్ and enter the P region, they combine in holes. So ikkada conduction band electrons n region loni electrons alage P region loni holes ippudaithe n region yokka electrons charge carriers బ్యారియర్ ని క్రాస్ చేసి పీ రీజియన్ లోకి ఎంటర్ అవుతాయో పీ రీజియన్ లోకి వస్తాయో సో అప్పుడు ఈ పీ రీజియన్ లో ఉండే హోల్స్ ఆ ఎన్ రీజియన్ లోని ఎలక్ట్రాన్స్ తో కంబైన్ ఈచ్ అదర్ సో కంబైన్ అయిపోతాయి ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ సో ఈ ఎన్ రీజియన్ లోని ఎలక్ట్రాన్స్ బ్యారియర్ ని క్రాస్ చేసి పి రీజియన్ లోకి ఎంటర్ అవ్వగానే ఈ పి రీజియన్ లో ఉన్న ఫోర్స్ తోటి ఈ ఎన్ రీజియన్ లోని ఎలక్ట్రాన్స్ కంబైన్ అవ్వడం జరుగుతుంది సో సమ్ ఫోర్స్ ఫ్రమ్ పి రీజియన్ సమ్ ఫోర్స్ ఫ్రమ్ పి రీజియన్ మే ట్రై టు క్రాస్ ద జంక్షన్ బట్ ఏ కండక్షన్ బ్యాండ్ ఎలక్ట్రాన్స్ మే ఫాల్ ఇన్ టు హోల్స్ before the hole cross junction. Some holes, P region only, only holes may try to cross the junction. Junction may cross cheyadan ki try chestunnaru. So but kani conduction band electrons may fall into holes. Holes లోకి బిఫోర్ ద హోల్ క్రాస్ జంక్షన్ హోల్స్ జంక్షన్ క్రాస్ చేయటం ముందుగానే ఈ కండక్షన్ బ్యాండ్ ఎలక్ట్రాన్స్ ఈ హోల్స్ లోకి ఫాలో అవడం జరుగుతుంది సో ఈ లైన్ డయోడ్ ఎట్లా ఫాలో అవుతుంది సో ఎట్లా మేడ్ అంటే ఫార్వర్డ్ పిఎన్ జంక్షన్ డయోడ్ సో ఈ ఎల్ఈడి అనేది మేడ్ సో దీని యొక్క ముఖ్య పని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విచ్ ఎమిట్స్ ద విజిబుల్ లైట్ చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం లైట్ ఎమిటింగ్ డయోడ్ యొక్క మెయిన్ ప్రాసెస్ అండ్ ముఖ్యమైన ఉద్దేశం అండ్ హియర్ ఈజీ ఈక్వల్స్ టు హెచ్ న్యూ So that equals to h nu and then h c by lambda. Here dim g lambda equals to h c by e z. So the lambda equals to h c by e z. So here if EZ is the semiconductor band gap,
Here, Eg is the semiconductor band gap. Eg is semiconductor band gap. Then the energy is equals to h nu, that equal to hc by lambda is emitted in the form of radiation. Here the corresponding emission wavelength is given by, here the corresponding emission wavelength is given by lambda is equals to hc by ec. Here, in case of zirconium and silicon, so in case B here, in case of zirconium and silicon, the liberated energy goes into heating of the crystal and the amount of emitted light is insignificant. So, in case of is equal to 1.45 eV. So here it flies in the infrared radiation. Here which lies in the infrared radiation. So the band gap of gallium arsenide, gallium arsenide phosphide is about 1.9 eV. So this is the theory of light emitting diode. And then we will discuss about the construction of light emitting diode. So then we will discuss about the construction of light emitting diode. Light emitting diode. Yeah. So this is the construction of light emitting diode. So this is the P and this is NBCM. Here, so this is the metal contact and this one is also a metal contact. And here, this is emitting light. And here, these are the electrons. These are the electrons, and these are the holes. These are the electrons, and these are the holes. Here, this is the metal gold film, since it has a negative charge, so it has a positive charge. The metal contact has a positive charge, and here the metal gold film has a negative charge. Here, this is the construction of light emitting diode. Here, first, an N-type layer is grown on a substrate, and then a P-type layer is deposited on by the process of diffusion. Here, this is the N-type, and this one is P-type. Substrate and type substrate.
So here, so this is the construction, and here the metal contacts is anode. This is the metal contact. So this is anode, and this is the metal gold film. This is cathode. So here the metal contact is anode, and here the metal gold film is cathode. So here the metal contact anode are made at the outer edge of the P layer. So the more surface is left free for light to escape. For making cathode connections, metal film is coated at the bottom of the substrate. So here this film also reflects as much light as possible to the surface of the device. So this is the construction of the light emitting diode. And so here we will discuss about, then we will discuss about the simple device of LED. This is an anode, and this one is cathode. So this is positive charge anode, and this is negative charge cathode. This is a simple device signal of light emitting diode. And so the electrons and holes will combine with each other. So here the electrons and holes will combine with each other. So then we will discuss about the simple device signal. The logic circuit of light emitting diode is, so this is the anode, and this one is cathode. So anode means the positive signal, and the cathode means negative signal. So here anode means the positive signal, and the cathode means negative signal. So here LED is a special made forward PN junction diode, specially made forward PN junction diode. So which emits the visible light, So forward PN junction diode dwara, ee LED anedi special ga made out jarugutundi. Alage deeni oka mukhya uddesham eviti ante, which emits the visible light. So visible light ni emit chestundi. So this is the device signal of light emitting diode, and this is the logic circuit of light emitting diode. And here such a specially made PN junction diode, PN diode. So LED gives emission in the visible region. So LED gives emission in the visible region. So then forward bias, as shown in the figure, seen in this figure. So and the device signals and the logic circuit shows the schematic symbols of LED. So these are the
schematic symbols or device symbol or logic symbol. These are the schematic symbols of the light emitting diode. And then we will discuss about the uses of LED. So then we will discuss about the uses of LED. So here the infrared LED, LED means light emitting diode. Here the infrared LED finds the applications in burglar alarms and other areas requiring invisible radiation. So the LED burglar alarms, to find the applications in burglar alarms. So burglar alarms applications in గుర్తించడానికి applications ని find చేయడానికి so ఈ యొక్క LED ని use చేయడం జరుగుతుంది. And the second one is LED that produce visible radiation. LED that produce the visible radiation finds applications in watches and calculators and numerical displays and instrumental panels and etc. So here mainly the LED used in the visible, the LED that produce visible radiation finds the applications in, so find the applications in, so mainly in watches and the calculators and the instrumental panels and displays, numerical displays. So here the mainly the numerical displays are used in, so mainly we choose from the analog watches. So that law time, so okay, time మధ్యలో డేట్ ఇయర్ టైమ్ అండ్ డే అండ్ ఇయర్. సో అలాగే సో సెకండ్స్ సారీ అవర్స్ మినిట్స్ సెకండ్స్ అవర్స్ అండ్ మినిట్స్ అండ్ సెకండ్స్ ఆర్ ఆల్సో ఫైన్. అండ్ సో టైమ్ అండ్ డేట్ అండ్ ఇయర్ ఆ టైమ్ గంటల్లోని సో నిమిషాలలోని సెకండ్స్లోని సో ఆ వాటిని కూడా క్లియర్గా చూపించడానికి ఈ యొక్క ఎల్ఈడిస్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇయర్ ఏదైతే ఇయర్ సో డేట్ ఆ మంత్ ఈ మంత్ డేట్ ఇయర్ కూడా క్లియర్గా చూపించడానికి సో క్లియర్గా తెలుసుకోవడానికి ఈ యొక్క ఎల్ఈడిస్ని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే వాచెస్, సో వాచెస్లో టైంని క్యాలిక్యులేట్ చేయడానికి సో టైంని తెలుసుకోవడానికి అండ్ అలాగే న్యూమరికల్ డిస్ప్లేస్, సో న్యూమరికల్ డిస్ప్లేస్లో కూడా అండ్ క్యాలిక్యులేటర్స్లో, క్యాలిక్యులేటర్స్లో అండ్ ఇన్స్ట్రుమెంటల్ ప్లానెట్ ఇన్స్ట్రుమెంటల్ ప్యానెల్స్, సో ఇన్స్ట్రుమెంటల్ ప్యానెల్స్లో కూడా ఈ యొక్క లైట్ ఎమిటింగ్ డయోడ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇన్ఫ్రారెడ్ లైట్ ఎమిటింగ్ డయోడ్ ఈజ్ ఏ పొటెన్షియల్ సోర్స్ ఫర్ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్. సో ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ కూడా, ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ కోసం కూడా ఈ యొక్క లైట్ ఎమిటింగ్ డయోడ్ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే సో దే ఆర్ ర్యాపిడ్లీ రీప్లేసింగ్ క్యాథోడ్ రేస్. సో ర్యాపిడ్లీ రీప్లేసింగ్ ద క్యాథోడ్ రే ట్యూబ్స్ ఇన్ సాలిడ్ స్టేట్ వీడియో డిస్ప్లేస్. క్యాథోడ్ రే ట్యూబ్స్ ఇన్ సాలిడ్ డిస్ప్లే, సారీ సాలిడ్ స్టేట్ వీడియో డిస్ప్లేస్. సో దీస్ ఆర్ ద main uses of light emitting diode. And then we will discuss about the merits of LEDs. And then we will discuss about the merits of LEDs. The merits of
light and heat. Yeah. LEDs have a number of advantages. Yeah. The LEDs have a number of advantages over ordinary incandescent light source. So, we are going to discuss about the types of LEDs. And here, LEDs have a number of advantages over ordinary incandescent light source. They include, so what is the they include? And here the first one is, they operate some low voltage. So here, they operate some low voltage. And the second one is, they require no heating. They require no over heating. So, ekuga heat ay model. So, vaade kolavi amaga electronic devices. Electronic devices ekramundante. So, avi vaadagam perige kolavi. So, avi vaade kolavi aithe heat avutundani. So, pesaadiga electronic devices use chese kothi, so major ga majority ga ekkuva heat ayipothundi, but ee LEDs matram atla over ga heat avadam gaani, so no warm time, so time ki so battery dead up, like mana battery dead avadam anantam kada, battery dead ayipoyi eppudinappudu mala manam start cheyalsina pani gaani leda stop cheyalsina pani gaani. So, దీనికి ఈ డివైస్ లో సో ఉండదు. సో ఏంటి మెయిన్ గా ఈ ఎలక్ట్రానిక్ అన్ని మేజర్ గా వాడే అన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ హీట్ అయినట్టు, సో ఈ ఎల్ఈడి హీట్ అవటం ఉండదు. అలాగే సో ఆన్ ఆఫ్, సో స్టార్ట్ చేయటం కానీ అలాగే దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అయిపోయినప్పుడు, దాని యొక్క వర్క్ టైం అయిపోయినప్పుడు ఆఫ్ చేయటం కానీ చేయవలసిన అవసరం ఎలాగ ఎంతగానో దీనికి ఉండదు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్, సో దే కెన్ స్విచ్ ద ఆన్ ఆఫ్, దే కెన్ స్విచ్ ద ఆన్ ఆఫ్. సో ఎట్లా అంటే, సో దే కెన్ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ ఎట్ ఏ ఫాస్ట్ స్పీడ్. చాలా స్పీడ్ గా ఆన్ కానీ ఆఫ్ కానీ చాలా స్పీడ్ గా అవుతుంది. సో అలాగే సో దే ఆర్ స్మాల్ ఇన్ సైజ్ అండ్ లైట్ ఇన్ వెయిట్. సైజ్ లోను చిన్నగా వెయిట్ లో లైట్ గా అంటే దాని యొక్క పరిమాణంలో తక్కువ పరిమాణంగా, అలాగే దాని యొక్క బరువు, దాని యొక్క బరువులో సో హైగా కాకుండా లైట్ గా కూడా ఉంటుంది. మనం వాడుకోవడానికి అనుకూలంగా యూజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో దే ఆర్ లెస్ ఫ్రేయర్ దాన్ గ్లాస్. గ్లాస్ కంటే లెస్ ఫ్రేజైల్ గా కలిగి ఉంటుంది. అండ్ దే హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ వర్కింగ్ లాంగ్ లైఫ్. సో దే హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ వర్కింగ్ లాంగ్ లైఫ్. సో ఎక్కువ కాలం వరకు కూడా నిలిచి ఉంటుంది, ఎక్కువ కాలం వరకు కూడా పనిచేస్తుంది. సో నార్మల్గా కొన్ని మనం నార్మల్గా యూజ్ చేసే కొన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి. సో అవి యూజ్ చేసే కొలది లేదా దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై పెంచే కొలది హీట్ అయిపోవడం కానీ ఓవర్ హీట్ అయిపోవడం కానీ లేదంటే పాడైపోవడం కానీ తొందరగా పాడైపోవడం కానీ జరుగుతుంటాయి. బట్ ఎల్ఈడీస్ మాత్రం అలా కాదు. సో నో హీటింగ్ అండ్ నో వార్మప్ టైం. సో హీట్ అవ్వదు, అలాగే వార్మప్ టైం కూడా వీటికి అవసరం ఉంటుంది. అలాగే దాని యొక్క పరిమాణంలో భారీగా ఉండకుండా మనం క్యారీ వాడుకోవడానికి అనుకూలంగా, మనం యూజ్ చేసుకోవడానికి అనుకూలంగా, దాని యొక్క వెయిట్ కూడా యూజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే గ్లాస్ కంటే
less fragile kuda kaligindi. So and they have extremely working long life. So ekku kaalam varaku long life ante ekku kaalam varaku kuda pani chestundi. So these are the merits of LEDs. So ఇది లైట్ ఎమిటింగ్ డయోడ్ యొక్క మెరిట్స్. సో దిస్ ఈస్ అబౌట్ లైట్ ఎమిటింగ్ డయోడ్. సో ఐ నో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్.